కొడంగల్ దళిత బిడ్డలు, కొడంగల్ గిరిజన బిడ్డలు, ఎక్కడున్నావయ్యా రాహుల్ గాంధీ? నువ్వెందుకు వస్తలేవు మా దగ్గరికి? నీ ముఖ్యమంత్రి మా భూములు గుంజుకుంటుంటే, మా వాళ్ళను జైల్లో పెడితే, అర్ధరాత్రి మా ఇంటి మీద తలుపులు పలగొట్టి దాడి చేస్తుంటే ఎక్కడ ఉన్నావని చెప్పి ఢిల్లీకి వచ్చి ఆక్రోశించినా ఇక్కడికి వస్తలేవు కదా రాహుల్ గాంధీ గారు. ఇదేనా మీరు చెప్పే స్వేచ్ఛ, స్వమానత్వం, సౌభ్రాతృత్వం? ఇదేనా మీరు మాట్లాడే రాజ్యాంగ రక్షణ అని రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతా ఉన్నా. దయచేసి చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టు కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం మీద కనీస జ్ఞానం, కనీస మర్యాద ఉన్న రాహుల్ గాంధీ గారు ఇకనైనా నీ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి హితోపదేశం చేయి. వారికి చెప్పు ఈ వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననాలు, రాష్ట్రంలోని బలహీన వర్గాల మీద జరుగుతున్న జులుం ఏదైతే ఉన్నదో ఈ విషయంలో నీ ముఖ్యమంత్రికి సద్బుద్ధిని ప్రసాదించే విధంగా ఆ అంబేద్కర్ గారి సాక్షిగా, అంబేద్కర్ గారి వర్ధంతి సాక్షిగా ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ, మరి ఇవాళ మమ్మల్ని పోనీయకుండా మేము పోదామనుకున్నాం. ఆ 125 అడుగుల నిడివి ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం దగ్గర పోయి అవసరమైతే స్వయంగా, మేమే చీపుర్లు బట్టి, ఈ ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు, ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, మేమే శుభ్రం చేద్దాం చీపుర్లు బట్టి అని మేము బయలుదేరుతుంటే మా అందరి ఇళ్ళల ముంగట పోలీసు, మా ఎమ్మెల్యేలు, మా నాయకులందరూ హౌస్ అరెస్ట్. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? నువ్వు పరిశుభ్రం చేయవు, నువ్వు పట్టించుకోవు, మమ్మల్ని ఈరోజు ఇక్కడ హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నావు. మా తెలంగాణ భవన్, మా పార్టీ కేంద్ర కార్యాలయం, ఇక్కడ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం చేసుకుంటామంటే ఇలా మీరు బయటికి పోయి చూడొచ్చు, గేటు ముంద ఈరోజు దాదాపు 100 మంది పోలీసులు ఉన్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా? ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఎక్కడికక్కడ పోలీసులతో గొంతు నొక్కే ప్రయత్నం చేయడమే మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యమా అని నేను అడుగుతా ఉన్నా. చివరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, కేసులు ఎన్నైనా పెట్టుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, మా నాయకుల మీద మీరేం చేసినా పర్వాలేదు, కానీ 9వ తారీఖు నుండి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో తప్పకుండా మీ ప్రభుత్వం యొక్క నిర్వాకాన్ని, సంవత్సరం పూర్తయిన తర్వాత మీ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎలుగెత్తి కొట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. వెనక్కి తగ్గే ముచ్చటనే లేదనే మాట మళ్ళొక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నోటికి హద్దు అదుపు లేకుండా, కనీసం మర్యాద సంస్కారం అనేది లేకుండా, గతంలో సోనియా గాంధీ గారిని ఎట్లయితే ఇదే నోటితో, అడ్డమైన నోటితో దూషించినాడు, సోనియా గాంధీ గారిని బలిదేవత అని ఆనాడు వేరే పార్టీలో ఉండి దూషించాడు, అదే పద్ధతిలో ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రధాత కేసీఆర్ గారిని మళ్ళీ ఈయన మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు మొత్తం చూసినారు. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చెబితే ఆయనకు నేర్చుకోవాల్సిన అవసరం కానీ పట్టించుకోవాల్సిన అవసరం కానీ లేదు. ఒకటి. రెండవ మాట నేను వారికి గుర్తు చేశాను, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది, మర్యాద ఒకరు అడుక్కుంటే రాదు. నాకు మర్యాద ఇవ్వండి, నా కుర్చీకి మర్యాద ఇవ్వండి అంటే అడుక్కుంటే రాదు. మూడవ మాట చివరిగా నేను చెప్పేది, రేవంత్ రెడ్డికి నేనే చెప్తా ఉన్నా సూటిగా, నేను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా, నీ నోరు మారితే, నీ మాట మారితే, నువ్వు కేసీఆర్ గారిని గౌరవిస్తే తప్పకుండా నీ పదవిని గౌరవిస్తాం, తప్పకుండా ముఖ్యమంత్రి స్థాయిని గౌరవిస్తాం, కానీ నీ కారు కూతలు మానకపోతే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు నువ్వు ఒక మాట మాట్లాడితే 10 మాటలు మేము కూడా మాట్లాడతాం, నువ్వేం చేసుకున్నా సరే, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే మేము వెనక్కి తగ్గం. ఇక చివరిగా ఇంకొక మాట కూడా మీడియా మిత్రులతో నా విజ్ఞప్తి, నా ప్రార్థన, మేము ప్రభుత్వాన్ని ఈ శాసనసభ సమావేశాల్లో స్పష్టంగా అడుగుతున్నాం. మేము అడగబోయే ప్రశ్నలు ప్రజలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతాం. మాకు వ్యక్తిగతంగా మా మీద కేసులు పెట్టినా వాటిని మేము పట్టించుకోం, వ్యక్తిగతంగా మా ఇండ్ల ముంగట 100 మంది పోలీసులను పెట్టినా పట్టించుకోం, లగచర్ల గురించి అడుగుతాం, గురుకులాల పరిస్థితుల, అధ్వాన పరిస్థితుల గురించి అడుగుతాం, నిలదీస్తాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం గురించి తప్పకుండా అడుగుతాం. ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనాన్ని తప్పకుండా గుర్తు చేస్తాం, నిలదీస్తాం. 420 హామీలు ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చి గద్దెనెక్కి సంవత్సరం గడిచినా కూడా అమలు చేయట్లేదో వాటి విషయంలో ప్రశ్నిస్తాం. రాష్ట్రంలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనాన్ని ప్రస్తావిస్తాం. ప్రతి ప్రజా సమస్యని స్పృశిస్తూ తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాం, శాసనసభ సమావేశాలు కూడా కనీసం 4 రోజులు నడపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ 4 రోజుల్లో తప్పకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని మాకు టైం ఇవ్వండి, గొంతు నొక్కకండి, తప్పకుండా ప్రతి సమస్యను ప్రజల తరపున మేము లేవనెత్తుతాం.
కొట్లాడతాం శాసన మండలి శాసనసభలో మా గొంతును రాష్ట్ర ప్రజల తరఫున తప్పకుండా వినిపిస్తామని చెప్పి సందర్భంగా అసలు తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఏర్పాటు జరిగినాడు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారో, వారు చెప్తున్న ఈ మిగతా నాయకులు ఎక్కడున్నారో మాకు తెలియదు. తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ప్రజల ఆలోచనలకు, ఆశయాలకు, తెలంగాణ ప్రజల ఆవేదనకు, ఆర్తికి, అన్నిటికీ ప్రతిరూపంగా ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఒక్కరుగా నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ పౌర సమాజంలోని పెద్దలు, ఇక్కడ ఉండే కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, శిల్పులు అందరి ఆలోచనల సమాహారంగా అందరితో చర్చించిన తదుపరి చివరికి 2007 సంవత్సరంలో ఆనాటి అప్పటి నిర్బంధాల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధించే ప్రయత్నం చేసిన వేల మంది మధ్యన ఒక దేవతను ఊరేగించినట్టుగా ఊరేగించి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారికి ఇవాళ ఎవరో వచ్చి ఆహ్వానించడం, ఎవరో వచ్చి చెప్పడం పెద్ద ఇష్యూ కాదు. ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లె లేకపోతే కాంగ్రెస్ తల్లె ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ తల్లికి రూపము ఇష్టం వచ్చినట్టు మార్చి ఇవాళ ముఖ్యమంత్రి పదవి అంటే అదేదో పిచ్చోడి చేతిలో రాయిలాగా, ఆయన సొంత ఇంట్లో ఏదో కార్యక్రమంలాగా ముఖ్యమంత్రి గారు అసలు కనీసం తెలంగాణ సమాజం ముందు తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు? మార్చవలసిన అవసరమే ఉంది. అంటే ఇక ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు మారాలి, విగ్రహాలు మారాలి, అన్నీ మారాలా? ఇది పద్ధత? ఇప్పుడు అట్లంటే మొన్న నేను దేశ్పత్ శ్రీనివాస్ గారు ఇక్కడే చెప్పినారు, ఇందిరాగాంధీ గారు భరతమాత విగ్రహాన్ని ఆనాడు ఉత్తరప్రదేశ్లో నెలకొల్పినారు. ఆ తర్వాత బీజేపీ పార్టీ వచ్చింది ప్రభుత్వం, మరి వాళ్ళు వచ్చి వెంటనే మార్చేసినారా? భరతమాత రూపు బాగలేదు మార్చేసినారా? తెలుగు తల్లి విగ్రహం ఇక్కడే ఉండేది మన సెక్రటరేట్ ముంగట్నే, తెలుగు తల్లి విగ్రహాన్ని ఈరోజు వెంటనే మార్చేసినారా? ఒక పార్టీ వాళ్ళు పెడితే ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చి మార్చాలా? కన్నడ మాత విగ్రహం ఉన్నది మార్చాలా? ఇదేమి కుసంస్కారమైన కురుసబుద్ధి? ఇదేమి జ్ఞానము లేని అజ్ఞానపు ప్రదర్శన? ఇదేమి దరిద్రపు భావదారిద్రపు ఆలోచన విధానం? మాకు అర్థం కావట్లేదు. ఎవరి విగ్రహం పెడుతున్నావు? ఎవరి మెప్పు కోసం పెడుతున్నావు? ఎందుకు పెడుతున్నావు? మేము చెప్పింది, తెలంగాణ సమాజం ఆశించింది అమరజ్యోతికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట పెట్టుకున్న సచివాలయానికి మధ్యలో నడిబొడ్డున బ్రహ్మాండంగా ప్రజలందరూ ప్రాణమిల్లే విధంగా తెలంగాణ తల్లి ఉండాలని మేము వాంఛించినాం, కోరుకున్నాం, అట్లే జరగాలని కోరుకున్నాం. తెలంగాణ తల్లి పెట్టాల్సిన కాడ నువ్వు రాహుల్ గాంధీ తండ్రి బొమ్మ పెట్టినావు. అందుకే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, 4 ఏళ్ల తర్వాత వచ్చేది ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈరోజు నువ్వు రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉండాలనో ఆ రూపంలో ఉంటుంది. నువ్వు ఏదో ఒకటి కాంగ్రెస్ తల్లిని పెట్టి అదే తెలంగాణ తల్లి అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నేను చరిత్రను వక్రీకరిస్తాను, మారుస్తానంటే రావెల్ల వెంకటరామారావు గారు, మహాకవి దాశరథి గారు, వారందరూ కలలు గన్న వా తెలంగాణ సమాజం ఈరోజు ప్రస్తుతిస్తున్న తెలంగాణ తల్లి. వేల విగ్రహాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఒకటి కాదు రెండు కాదు. ఉద్యమంలో ప్రజలే పెట్టుకున్నారు, టీఆర్ఎస్ పెట్టలేదు, ప్రజలే ఎక్కడికక్కడ పెట్టుకున్నారు. కాబట్టి అట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపు మారుస్తాను, తెలంగాణ చరిత్ర రూపుమాపుతా అని ముఖ్యమంత్రి అనుకుంటే ఆయన అవివేకి, అజ్ఞాని అని మళ్ళొకసారి రుజువైతే తప్ప మాకు పోయేదేం లేదు. 4 ఏళ్ల తర్వాత బరాబర్ వస్తాం. ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అక్కడ ఉంటుంది, ఎక్కడ రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఉండాలని అక్కడనే పెడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.